రాజకీయ సన్యాసం తీసుకుని హిమాలయాలకు పారిపోయేంత వైరాగ్యం ఏపీ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? తండ్రి చితిమంటల ఆరక ముందే సీఎం కుర్చీ కోసం ఆరాటపడిన జగన్ మాటల్లో నటన తప్ప నిజాయితీ ఉందా? ఇంత నటనా కౌశలం కలిగిన జగన్ రెడ్డిని ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయవలసిన అవసరం లేదనగలమా? తన రాజకీయ ప్రస్థానంలో అడుగడుగున జగన్ ప్రదర్శించిన నట విన్యాసాలను గుర్తించలేకే జనం ఓటేశారా? కోడి కత్తి మొదలుకొని బాబాయ్ గొడ్డలి వేటు దాకా జగన్ ప్రదర్శించిన నటన ఆస్కార్కే ఆస్కారం ఉన్నది కాదా? వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని రక్షించడానికి జరుగుతున్న తెర వెనుక తతంగం జగన్ నాటకంలో భాగమా? విజయమ్మను అవినాష్ రెడ్డి ఎందుకు కలిశారు? విజయమ్మకు భారతిరెడ్డి తల్లి ఫోన్ చేసి ఏం మాట్లాడారు? విపక్షంలో ఉన్నప్పుడు జగన్ వేసిన గావు కేకలకు అధికారంలోకి వచ్చాక చేస్తున్న అరాచకాలకు పొంతనుందా? ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు దొరికిన మా జగనన్న పిచ్చి మహారాజని మాజీ మంత్రులు ఎలా చెప్పగలుగుతున్నారు? చంద్రబాబు లోకేష్ ను కేసుల్లో ఇరికించడానికి మాజీ అధికారులకు సీఎం జగన్ నెరవేయడం వాస్తవం కాదా? దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్ వర్గ పోరాటం చేస్తున్నానని ప్రకటించడం నటన కాక ఇంకేమి? అధికారం అండతో శరవేగంగా విస్తరించిన అదానీ వ్యాపార సామ్రాజ్యానికి ఇంతలోనే అంత కష్టం ఎందుకు వచ్చింది? పోర్టులు ఎయిర్పోర్టులను చెరపట్టిన అదానీకి ఏపీలో జగన్ ఏ ప్రయోజనం ఆశించి రెడ్ కార్పెట్ పరిచారు? కళా తపస్వి విశ్వనాథ్ కు నివాళి అర్పించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకు లేకుండా పోయింది? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు.